వార్తలకు స్వాగతం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కాయల్ సతీష్ కుమార్ కోరారు. కలెక్టరేట్ ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కాయల సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. అర్హులైన ఆఫీస్ సబార్డినేటర్లకు జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతి కల్పించి 5 సంవత్సరాలు దాటిన రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. సంవత్సరం నుంచి చేరిన వారికి ఇండ్ల స్థలములు కేటాయించవలసిందిగా ఆమెను కోరగా, ఆమె ఎక్కడైనా మంచి స్థలము చూసుకోండి, మేము తొందరగా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఆర్ఐ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ కూడా సీనియర్ రెసిడెంట్లుగా చేసి ఆర్ఐ పదవులు చేయనబట్టినటువంటి వాళ్ళకి కూడా ఆర్ఐలుగా ఇస్తామని చెప్పింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని మోసంతో ఆదర్శ వివాహం చేసుకున్నాడు. కువైట్కు పంపి ఆమె సంపాదనతో జీవిస్తూ మరో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి కువైట్ నుంచి వచ్చిన ఆ మహిళకు తల్లిదండ్రుల బలవంతంతో చేసుకున్నానని నమ్మించాడు. కన్నబిడ్డ చనిపోయినా కనీసం చూసేందుకు రాకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం సంఘం పోలీసులను ఆశ్రయించింది. సంగం మండలం వెంగారెడ్డిపాలెంకు చెందిన మస్తాన్బీ దోర్నాదుల శ్రీనివాసులు ప్రేమించుకున్నారు. మస్తాన్బీకు స్థానికంగా అప్పులుండడంతో కువైట్కు వెళ్లేందుకు సిద్ధపడింది. ఆమెతో పాటు శ్రీనివాసులు హైదరాబాద్కు పోయి అక్కడ వివాహం చేసుకుని కువైట్కు పంపించాడు. మస్తాన్బీ శ్రీనివాసులు చెప్పిన వ్యక్తుల అకౌంట్లకు డబ్బులు పంపుతుండేది. ఆమె కువైట్కు వెళ్లిన 3 నెలల తరువాత శ్రీనివాసులు నెల్లూరుకు చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మస్తాన్బీ గత సంవత్సరం సెప్టెంబర్ 23న స్వగ్రామానికి వచ్చింది. శ్రీనివాసులను నిలదీయగా తల్లిదండ్రుల బలవంతంతో 2వ పెళ్లి చేసుకున్నానని నమ్మించాడు. ఈ నేపథ్యంలో వారికి ఆడపిల్ల జన్మించింది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి ఉండడంతో మస్తాన్బీని శ్రీనివాసులు పట్టించుకోలేదు. పాప మృతి చెందడంతో ఆ విషయం తెలిపినా అటువైపు కూడా రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తాన్బీ సంగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ వేణు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నా విషయం తెలిసిన 13 రోజుల కల్లా నేను ఇండియా వచ్చేసాను. ఇండియాకు వచ్చి ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే మా అమ్మ నేను బలవంతం పెట్టారు, పెళ్లి చేసుకున్నాను, నిన్ను సాకుతాను, తన్ని సాకుతాను అన్నాడు. ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత అబార్షన్ చేయించుకోమన్నాడు. నేను చేయించుకోనన్నాను. 5 నెలల దాకా అలాగే అడగతా ఉన్నాడు. నేను చేయించుకోలేదు. 5వ నెల నుంచి రావడం మానేశాడు. అవన్నీ వాళ్ళమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, వాళ్ళ అన్న నన్ను కొట్టినొచ్చారు. వాళ్ళమ్మ కొట్టింది. పెట్టుబడులు పెట్టేందుకు నెల్లూరు జిల్లా అనుకూలమని మెజ్జో హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధి జనార్దన్ రావు పేర్కొన్నారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం గ్రామంలోని హేచరీలో సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన ప్రాంతాలు చాలా ఉన్నాయని మెజ్జో హోల్డింగ్ కంపెనీ ప్రతినిధి జనార్దన్ రావు తెలిపారు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం గ్రామంలో హేచరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెజ్జో కంపెనీకి చెందిన 25 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు తాము కృషి చేస్తున్నామని, రైతులు వ్యాపారులు సహకరించారని ఆయన కోరారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు తాము ఉపాధి కల్పించనున్నామని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా అయితే మాత్రం మనకు ఇప్పుడుండే పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఉండే ఆక్వా సోదరులు కానివ్వండి, ఉండే కష్టాల్లో ఇట్లాంటి పెద్ద సంస్థలు ఎవరైనా వచ్చి సాయం చేస్తే రైతులకు కూడా మంచి జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళకి మనం వెల్కమ్ చెప్తున్నామండి. అదృష్టం బాగుండి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారంటే ప్రాసెసింగ్ ప్లాంట్ కానివ్వండి, హ్యాచరీ సైడ్ కానివ్వండి, ఫార్మింగ్ సైడ్ కానీ రైతులకి ఏదైనా కొంచెంగా అయినా సహాయపడతారని చెప్పి ఆశిస్తాం. నెల్లూరు జిల్లా గడియారం ప్రేమికుల కోసం మదీనా వాచ్ కంపెనీ యాజమాన్యం సరికొత్త వాచ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ వాచ్లను ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తామని షోరూం మేనేజర్ ప్రతాప్ తెలిపారు. జిల్లాలో గడియారం వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న నెల్లూరు నగరంలోని మదీనా వాచ్ కంపెనీ మరో కొత్త రకం వాచ్లను పురవాసులకు పరిచయం చేసింది. బ్లూటూత్, వాటర్ ప్రూఫ్, హెల్త్ కేర్ వంటి వాటికి సంబంధించిన వాచ్లను విక్రయిస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ఈ వాచ్లను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో దుకాణం మేనేజర్ ప్రతాప్ నూతన వాచ్ల గురించి యాక్న్యూస్కి వివరించారు. ఒకటి వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించింది, ఇంకోటి వచ్చేసి బ్లూటూత్ వాచెస్, ఇంకోటి వచ్చేసి వాటర్ ప్రూఫ్ వాచెస్. ఇలా 3 వాచెస్ కొత్తగా మదీనా వాచ్ ఏజెన్సీస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది ఫస్ట్ టైం అండి ఇది.
మా ఫస్ట్ హెల్త్ కేర్కి సంబంధించిన వాచ్ ఏంటంటే ఇప్పుడు మన బీపీ యొక్క పల్సు అది ఎలా ఉందో ఇప్పుడు మనమే చెక్ చేసుకోవచ్చు. అలాగా జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి సంబంధించినవి ఉన్నది. నగర అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో డ్రైన్లు కల్వర్టుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో డ్రైనేజీలు కల్వర్టులకు మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. భూగర్భ డ్రైనేజీ, తాగునీరు కోసం కేంద్రం 1000 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. త్వరలో పనులు కూడా చేపడుతున్నామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నెల్లూరును అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేయర్ గారు అనేక కష్ట నష్టాల్లో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో నిధులు లేమితో వారు మేయర్గా ఎన్నికయ్యారు. ఈరోజు తప్పకుండా ఇప్పుడిప్పుడే నిధులు రావడం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఒక పీరియడ్లో ఎన్నికలైన తర్వాత 1 సంవత్సరం రోజులు ప్రభుత్వంలో నిధులు ఉండవు, కార్పొరేషన్లో నిధులు ఉండవు. ఇప్పుడు తగ్గింపు ఫైనాన్స్ నిధులు కానీ అదేవిధంగా ఎక్కువ నిధులు మనకి వరుస క్రమంలో మన కార్పొరేషన్ కూడా వస్తాయి. మేయర్ గారు అభివృద్ధి చేయాలనేటువంటి వ్యక్తి. మన ఈ కోస్టల్ లైన్ లో మనకు అన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలంటే మనకు పోర్ట్స్ కావాలి. కాబట్టి ఆల్రెడీ కృష్ణాపట్నం పోర్టు మన ఏషియాలోనే ఒక గొప్ప ల్యాండ్ మార్క్ అయిపోయింది. మన నెల్లూరుకి సినానిమస్ అయిపోయింది కృష్ణాపట్నం పోర్టు. కాబట్టి ఇండస్ట్రీస్ కానీ చాలా రాబోతున్నాయి. అలాగే మన ఎయిర్పోర్ట్ కానీ చాలా తొందరలో తయారైపోతుంది. మన బిడ్డలకి భవిష్యత్తు చాలా ఉంది నెల్లూరులో. పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులను ఆదేశించారు. వెంకటగిరి మండల కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. నీరు చెట్టు కార్యక్రమం కింద మండలంలో 20,000 మొక్కలను నాటేందుకు టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అది కూడా ప్రభుత్వమే 100 రూపాయలకి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన ఉంది. మీరు ఆ ఇంట్లో ఎన్ని టీవీలో పెట్టుకోవచ్చు, 100 రూపాయలకి మీ ఇంటికి కనెక్షన్ తీసుకొని మీ బెడ్రూమ్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అది తక్కువ ధరకి ఈరోజు మనకి కరెంట్ ఏ విధంగా లైన్లు ఉన్నాయో అదే పోల్స్ మీద చివరి గ్రామానికి కూడా మంచి ఈ దేశాల్లో ఏమైతే జరుగుతుందో అన్నీ కూడా మీరు చూసే విధంగా చేయాలని ఈరోజు మా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాం. సమాజంలో నెలకొన్న అశాస్త్రీయ పోకడలను నశించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య కోరారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర శాఖ నిర్వహించిన కళాజాత నెల్లూరు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైన్స్ పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమాజంలో కొనసాగుతున్న మూఢ నమ్మకాల పట్ల ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాజాత నెల్లూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానంలో నిర్వహించిన పలు రకాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాగే నూనెలో నుంచి మిరపకాయ బజ్జీని చేత్తో తీయడం, నోట్లో నుంచి లింగాలను బయటకు తీయడం, ఒంటికి కిరోసిన్ పూసుకుని మంటలను పెట్టుకోవడం, ఎలాంటి భయం లేకుండా నిప్పుల గుండం తొక్కడం, అరటికాయకు ఇటుకరాయిని కట్టి గాలిలో నిలపడం వంటి అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, పురప్రముఖులు ప్రదర్శనలు చూసి విస్తుపోయారు. సమాజంలో స్వామీజీలు అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్న తీరును వారు ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించారు. పొదలకూరు పట్టణంలో వెలసిన శ్రీ వీర అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆంజనేయ సుతునికి పల్లకీ సేవ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పొదలకూరులోని శ్రీ వీర అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఆలయ అర్చక బృందాల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అంజనీసుతిని పల్లకీ సేవ కనుల పండువగా జరిగింది. భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కలవాయిలో వెలసిన శ్రీ కలవాయమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆఖరి ఘట్టమైన సుడిమాన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు భక్తులు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. కలవాయిలో వెలసిన శ్రీ కలవాయమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి ఘట్టమైన సుడిమాన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ముగించారు భక్తులు. శాస్త్రానుసారంగా సుడిమానును 3 చుట్లు తిప్పారు అర్చకులు. అమ్మవారి నామస్మరణతో ఈ ప్రాంతం మారుమూగింది. ఈ నెల 30వ తేదీన 16 రోజుల పండుగను నిర్వహిస్తామని కలువాయమ్మ సేవా సమితి సభ్యులు వెల్లడించారు.